నమస్తే, వెల్కమ్ టు ABC న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం జగన్ వెల్లడి. ఐదో ఏడాది తొలి విడత నిధులను విడుదల చేసిన జగన్, రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేసుకుంటూ వస్తున్నామని స్పష్టీకరణ. వేసవిలో హీటెక్కిస్తున్న బెజవాడ రాజకీయాలు. వచ్చే ఎన్నికల్లో సీటివ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ స్పందన. నానిపై ట్విట్టర్లో వ్యంగాస్త్రాలు సంధించిన పీవీపీ. ఏపీలో అవినీతి, ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపణ. ఇంత మెజారిటీ వచ్చినా ముఖ్యమంత్రి జగన్ ఇంత అధ్వానమైన పాలన ఎందుకు చేస్తున్నారు అని నిలదీత, బీజేపీ జనసేన పొత్తులతోనే ఉన్నాయని స్పష్టీకరణ. రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేసుకుంటూ వస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా, పీఎం కిసాన్ నిధుల జమ సందర్బంగా గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మీ ప్రేమానురాగాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం ఇప్పుడు ఉందని, మీ బిడ్డ ప్రభుత్వం రైతులకు భరోసా నిలబడుతుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకూడదని పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్నదాతలకు భరోసా కల్పించేలా ఒక బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోని సాయాన్ని జమ చేస్తున్నట్లు తెలిపారు. మళ్ళీ తామే ఆ మనిషి యుగ పురుషుడని, ఆ మనిషి శకపురుషుడని, ఆ మనిషి రాముడని, ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు. మహానాడులో సాక్షాత్తుగా జరుగుతా ఉన్నాడు డ్రామా. ఆ మహానాడు డ్రామాకు ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా? తమ పార్టీ అట, తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మేనిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు. నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపించింది. మేనిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం, ఈ మాట వింటే నాకు నిజంగా కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కొన్ని కథలు కూడా గుర్తుకొస్తాయి. ఐదో ఏడాది తొలి విడత నిధులను ఈ రోజు విడుదల చేస్తున్నామని చెప్పారు. దీంతో 52,30,939 మంది రైతన్నలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో జమ చేసిన మొత్తం 61,500 రూపాయలు చేరిందని సీఎం వివరించారు. 4 ఏళ్లుగా 22.70 లక్షల మంది రైతు కుటుంబాలకు నేరుగా వారి ఖాతాల్లో 1,965 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావటం గుర్తుకొచ్చింది. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకొచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి వేషం మార్చుకొని, గెటప్ మార్చుకొని భవతి భిక్షాందేహి అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఈ ముగ్గురు ఆత్మలు కలిసి, ఈ మూడు క్యారెక్టర్లు కలిపి మన ఏపీలో ఒక మనిషిగా జన్మించాడు,
నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రేపు ఉదయం నుండి ఆమరణ దీక్ష చేస్తానని పోలీసులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గురువారం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గత 3 రోజుల క్రితం మచిలీపట్నంలో జరిగిన టీడీపీ మైనార్టీ కార్యకర్తపై జరిగిన దాడిలో కేసులో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని లేని పక్షంలో శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు రవీంద్ర తెలిపారు. పోలీసులు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దాడి జరిగి 3 రోజులైన కోర్టు ముందు హాజరుపరచలేదని, వీటిపై ఉన్నత అధికారులకు నేను ఫిర్యాదు చేస్తానని వెళ్లటానికి వీలు లేకుండా హౌస్ అరెస్టు చేయటం ఏంటని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆ ముద్ద ఆయన కనీసం కోర్టు ముందు పెట్టలేదంటే ఇవాళ ఎవరికి చిన్నపిల్లని అడిగిన చెప్తారు. పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్న తర్వాత 24 గంటల్లో జడ్జి ముందు పెట్టాలి. ఇవాళ 96 గంటలైనా మీరు ఎందుకు పెట్టలే అంటే వూండ్ సర్టిఫికేట్ని తారుమారు చేసి వాళ్ళకి యాంటిస్పేటర్ బెయిల్ ఇప్పించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పేరు నాన్నగారు చేస్తా ఉన్నారు. మైనార్టీలో మైనార్టీలోనే గొడవలు పెట్టాలి, కులాల మధ్యన గొడవలు పెట్టాలి, దానికి రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు కడతారు. పోలీసు అధికారులు పట్టించుకోరు. ఈ పోలీసు అధికారులు ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నారు. ఇది చూడండి, ఈ ఎఫ్ఐఆర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, దీన్ని మాకు అక్కర్లేదు, మా కేసు వద్దు, మేమే ఏదో ఒకటి చూసుకుంటా అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు. వాళ్ళ అక్కడ మైనార్టీ పోలీసు అధికారులు ఎందుకు మీరు ఎందుకు ఉంది? ఆంధ్ర పోలీస్ అంటే ఒక ప్రతిష్ట ఉండేది ఆంధ్రలో పోలీస్ కి. ఏమైపోయింది వాళ్ళ ప్రతిష్ట? దిగజారిపోయి డీజీపీ వెళ్ళి జడ్జి ముందు సుప్రీంకోర్టు హైకోర్టులో కూర్చుంటాం. దిగజారిపోయారు. వాళ్ళ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు, సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇవాళ తిరుగుబాటు ఎక్కడో మొదలు కాదు, ప్రజల్లో వచ్చినటువంటి ఆందోళనే తిరుగుబాటుగా మారుతుంది. స్వతంత్ర మరొక స్వతంత్ర ఉద్యమం కోసం మనందరం కూడా తిరగబడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఇవాళ చూస్తా ఉన్నాం ఇంత దారుణ అతి దారుణంగా కులాల్ని మతాల్ని స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఇవాళ బ్యానర్లు కట్టారు. వచ్చే ఎన్నికలలో తనకి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఘాటుగా స్పందించారు. నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని, నువ్వేదో అల్లూరికి ఎక్కువ నేతాజీకి తక్కువ అన్నట్లుగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా చురుకలు అంటించారు. ప్రజాసేవ కోసం పుట్టానంటావు కానీ ముంచేది బ్యాంకులోనని విమర్శించారు. బెజవాడ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిస్తున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని నాని ఎవరితోనైనా కలిసి అభివృద్ది దిశగా పనిచేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ విషయమై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పీవీపీ ట్విట్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలుస్తానని అన్నారు. తన ట్రాక్ రికార్డ్ అలాంటిదని, తాను చేసినంత అభివృద్ది దేశంలో ఏ ఎంపీ చేయలేదంటూ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కేశినేని నాని చేతిలో ఓడిపోయారు పీవీపీ. ఈసారి కూడా వైసీపీ తరపున మరోసారి తలపడాలని భావిస్తున్నారు. ఇంతలోనే నాని టీడీపీలో రెబల్ వాయిస్ వినిపిస్తూ ఉండటంతో ఎక్కడ వైసీపీలో చేరి తన టికెట్కు ఎసరు పెడతారు అనేది పీవీపీ టెన్షన్ గా కనిపిస్తోంది. ఏపీలో అవినీతి ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, ఇంత మెజారిటీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంత అధ్వానమైన పాలన ఎందుకు చేస్తున్నారు అని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి నిలదీశారు. బీజేపీ జనసేన పొత్తులలోనే ఉన్నాయని, టీడీపీతో పొత్తు అనేది అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. భాజపా రాష్ట కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సుజనా చౌదరి హోస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ జనసేన పొత్తులతోనే ఉన్నాయని, టీడీపీతో పొత్తు అనేది అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో అవినీతి ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని సుజనా చౌదరి ఆరోపించారు. ఇంత మెజారిటీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇంత అధ్వానమైన పాలన ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్ట ప్రకారం సహాయం అందిస్తుందని వెల్లడించారు. అవినాష్ వ్యవహారంలో తాను స్పందించని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని సుజనా చౌదరి పేర్కొన్నారు. కోర్టులు ఇండిపెండెంట్ గా పనిచేస్తాయని అన్నారు. టీడీపీ అనుకుంటే ముందస్తు ఎన్నికలు రావని సుజనా చౌదరి స్పష్టం చేశారు. మేనిఫెస్టోకు ముందస్తు ఎన్నికలకు సంబంధం లేదని వివరించారు.
అనంతరం మెడికల్ కాలేజీ అనుమతులపై ఆయన స్పందించారు. చాలా కంపెనీలలో సంస్థల్లో తాను డైరెక్టర్ గా ఉన్నానని వెల్లడించారు. 2014లోనే మెడికల్ కాలేజీ డైరెక్టర్ గా తప్పుకున్నానని, మెడికల్ కాలేజీలోని పాలన వ్యవహారంలో నాకేం సంబంధం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్స్ పెంచడం కోసం అనుమతులు రద్దు చేస్తే మంచిదేనని, తాను టీడీపీ కోవర్ట్ కాదని వెల్లడించారు. జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవకతవకలు, దుర్మార్గ చర్యలు, అవినీతి అవన్నీ కూడా డెఫినెట్గా చెప్తాము. దాన్ని బట్టి ఇప్పటికీ నాకు పర్సనల్గా అర్థం కాదు ఏంటంటే, అంత బ్రహ్మాండంగా విజయం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్వాన పాలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది మీరు చక్కగా వెళ్ళి వైసీపీ వాళ్ళు అడగాలి. వాళ్ళు అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను కదా. ఓకే, ఎలయన్స్ ఎలా పోతుంది? జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసింది. ఫ్యూచర్లో ఇంకెవరైనా పార్టీలు వస్తాయా రావా అని ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అధిష్టానం ఇంకా డిసైడ్ చేయరా. మహిళ రజలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక యువజన, విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎంపీ బ్రిజ్భూషణ్ ను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ అలంకార సెంటర్ ధర్నా చౌక్ నందు మహిళా రజలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ ను తక్షణమే అరెస్టు చేయాలని పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకుని మోడీ వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. భారత రజలలను లైంగికంగా వేధిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్న బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా గత 40 రోజుల నుంచి రజలలు ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి నిందితునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో నిరసన తెలియజేసిన రజలలను అరెస్టు చేయడం దారుణమని, వారిని వెంటనే విడుదల చేసి ఎఫ్ఐఆర్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట కార్యదర్శి డి రమాదేవి, సిఐటియు రాష్ట ఉపాధ్యకులు వి ఉమామేశ్వరరావు, పౌర సంఘం నాయకులు సిహెచ్ బాపురావు, యువజన విద్యార్థి నాయకులతో పాటు అనేక మంది పాల్గొన్నారు. మోడీ గారు ఒకవైపున బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటటువంటి నినాదం ఇస్తున్నారు. చాలా అష్ట కష్టాలు పడి మహిళా రెజ్యులర్లు ఈ దేశానికి ప్రతిష్ట తీసుకొచ్చి అనేక పథకాలు అనేటటువంటి తీసుకొచ్చినటువంటి వాళ్ళని మోడీ గారి పార్లమెంటులో ఉన్నటువంటి బీజేపీ ఎంపీనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని అంటే ఇంతకన్నా దేశానికి సిగ్గుచేటు అనేది ఏం లేదు. అటువంటి మహిళా లెజిలర్లు ఐక్యంగా ఒక మాట మీద నిలబడి క్రీడాలోకం అంతా కూడా అయ్యా దానికి పాల్పడినటువంటి బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శర్మ మీద వెంటనే అరెస్టు చేయాలి, ఆయన్ని చర్య తీసుకోవాలి, ఆయన రెజ్యులర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలగించాలని గత నెలన్నర నుంచి కోరుతున్నా కానీ మోడీ గారు ఏమాత్రం పట్టించుకోకపోవటం మహిళల పట్ల మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అర్థమవుతుంది. రెజ్యులర్స్కి మద్దతుగా ముజఫర్ నగర్లో రైతు సంఘాలు, అలాగే వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలన్నీ కలిపి ఒక మహా పంచాయత్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు రెజ్యులర్స్ మీద హింస అనేటటువంటిది భారత ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉంది. ఏ బ్రిజ్భూషణ్ అయితే నిందితుడిగా ఉన్నాడో, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడో, ఈ పార్లమెంటు సభ్యుడిని ఇంకా పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగించడం, పార్లమెంటు ప్రారంభం సందర్భంగా ఆయన్ని పిలవడం బీజేపీకి ఒక పెద్ద కళంకం, ఒక మచ్చ, ఇది శిశుపాలుడి వదలాగా వాళ్ళ నేరాల్లో మరొక నేరం చేరుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంతేకాదు, జూన్ 5వ తేదీన స్వామీజీల సమ్మేళనం పెట్టి ఏదైతే పోష్ పని ప్రదేశాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల చట్టం ఉందో ఈ చట్టాన్ని సవరణ చేయాలని చెప్పేసి స్వామీజీల పేరుతో ఒక డ్రామా నడపడానికి బ్రిజ్భూషణ్ అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దీని నుంచి తనని తాను బీజేపీ వేరు చేసుకుంటుందా లేదా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సుప్రీంకోర్టు జోక్యంతోనే అయింది, కానీ రెజ్యులర్స్ మీద, ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద నిమిషాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
చంద్రబాబు లోకేష్లకు సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అన్ని చంద్రబాబు కాపీ కొట్టారని, ఆయన చంద్రబాబు నాయుడు కాదు పెద్ద కాపీ నాయుడు అని వ్యంగ్యం ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వంతో పోటీ పడే సత్తా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని ఉద్ఘాటించారు. ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ కూడా కలిసి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళలేదు. ఇంటింటికి వెళ్ళడం అంటే, గడప గడపకి వెళ్ళడం అంటే 96 సచివాలయాలు ఉన్నాయి, 64 సచివాలయాలు కంప్లీట్ అయిపోయినాయి, 65 సచివాలయం తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఒక కొద్ది రోజుల్లో కంప్లీట్ అవుతాం. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలతో నేరుగా సంబంధాలు, ప్రజలకు సంబంధించినటువంటి వారి సమస్యలు వినటము, సచివాలయము ఇతర అధికారులు సమస్యలు నోట్ చేసుకుని త్వరితగతిన పరిష్కరించే విధంగా చేయటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, నియోజకవర్గంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇవంతా కూడా జరుగుతుంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని నేటితరం ఆదర్శంగా తీసుకుని పాలన చేయాలని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు సూచించారు. రాజ్యసభ స్పీకర్గా చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజనీతిని పాటించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత స్పీకర్ ప్రతిపక్ష నేతగా జెడ్ ప్లస్ కేటగిరీ తీసివేస్తే ఫినిష్ అనటాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నరహరిశెట్టి నరసింహారావు, ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి మాట్లాడుతూ, నీలం సంజీవరెడ్డి ఏ పదవి చేసినా ఆ పదవికి వన్న తెచ్చారని చెప్పారు. రాజ్యసభ స్పీకర్గా చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజనీతిని పాటించారని చెప్పుకొచ్చారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు, గాంధీ ఆశయాలను అమలు చేశారని పేర్కొన్నారు. బస్సుల జాతీయకరణ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా అలాంటి సంజీవరెడ్డిని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేడు శాసనసభ స్పీకర్గా వ్యవహరిస్తున్న వారు ప్రతిపక్ష నేతకు జెడ్ ప్లస్ కేటగిరీ తీస్తే ఫినిష్ అనటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా, ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశ్ పోతులు గారు చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, లోకసభకి స్పీకర్గా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి రాజనీతిజ్ఞుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. నాకు ఇచ్చేసిన సిటీ అధ్యక్షులు నరహరిశెట్టి గారికి మరి తోటి నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈరోజు మీ ముందు రావడానికి ముఖ్య కారణము అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటనలో ఉండగా ఖలిస్తాన్ నాయకులు అని చెప్పి అల్లరి మూకల ముగ్గురు తయారు చేసి అమిత్ షా కావాలని పంపించి అక్కడికి అల్లరి చేయించడం జరిగింది. తెలంగాణలో 10th క్లాస్ పేపర్లు రిలీజ్ అవ్వటము మన సంజయ్ గారికి, బండి సంజయ్ గారికి తెలుసు. ఆ విధంగా వెంటనే ట్విట్టర్లో పెట్టి జైలు పాలయ్యాడు. అంటే ముందే ప్రీప్లాన్డ్గా 10th పేపర్లు రిలీజ్ అవుతున్నాయని, లీక్ అవుతున్నాయని తెలిసి బండి సంజయ్ జైలుకి వెళ్ళాడు. అదేవిధంగా అమిత్ షా కూడా ఈనాడు రాహుల్ గాంధీ పర్యటని అపాస్పాలు చేయాలని దురుద్దేశంతో అక్కడికి నలుగురిని ఖలిస్తాన్ నాయకులని చెప్పి పంపించి అక్కడ అల్లరి చేయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు ఒక పౌష్టిక ఆహారాన్ని అందచేయాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని జనవరి 1, 2015 ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించారు. 6 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు వరకు న్యూట్రిమిక్స్ గోధుమ రవ్వ బియ్యం, పచ్చిశనగ బియ్యం, కిచ్డీ, రాగి పాయసం, 3 నుంచి 6 సంవత్సరాల
చిత్రాన్న, రవ్వ లడ్డు, అన్నం, కిచ్డి, మొలకెత్తిన పచ్చిశనగలు, అన్నం, సాంబారు, చిక్కి పెట్టాలని నిబంధన ఉంది. అంగన్వాడీ కేంద్రాలు సప్లిమెంటరీ న్యూట్రిషన్స్, బేసిక్ హెల్త్ కేర్ మరియు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్తో సహా అనేక సేవలను అందించాల్సి ఉంది. పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహారం ఈ కార్యక్రమం గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు కూడా వర్తిస్తోంది. ఏడబ్ల్యూసీ సెంటర్లో 25 రోజులు నెలకు 30 గుడ్లు అందించబడుతుంది. తల్లి పిల్లలకు మెనూ ప్రకారం గుడ్లు ఇవ్వాలని నియమ నిబంధనలు ఏర్పాటు చేయబడింది. కానీ ఎక్కడా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎటువంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లలకు అందించడం లేదని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు, అంగన్వాడీ అధికారులు కుమ్మక్కే నాణ్యత లేని చిన్న చిన్న గుడ్లను అంగన్వాడీలకు పంపిస్తూ పిల్లలు బాలింతల నోటి పోషకాహారాన్ని కూడా దోచుకుంటున్నారని అన్నారు. అంగన్వాడీ సెంటర్లు, సబ్ సెంటర్లలో ప్రతిరోజు ఇవ్వాల్సిన నాణ్యమైన ఆహారం ఇవ్వకుండా నామమాత్రంగా తెరుస్తూ మేమిచ్చిందే మీరు తీసుకువెళ్ళాలి అనే చందంగా వ్యవహరిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం జగన్ వెల్లడి. 5 ఏడాది తొలి విడత నిధులను విడుదల చేసిన జగన్ రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేసుకుంటూ వస్తున్నామని స్పష్టీకరణ. వేసవిలో హీటెక్కిస్తున్న బెజవాడ రాజకీయాలు. వచ్చే ఎన్నికల్లో సీటివ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ స్పందన. నానిపై ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన పీవీపీ. ఏపీలో అవినీతి, ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపణ. ఇంత మెజారిటీ వచ్చినా ముఖ్యమంత్రి జగన్ ఇంత అధ్వానమైన పాలన ఎందుకు చేస్తున్నారు అని నిలదీత, బీజేపీ జనసేన పొత్తులతోనే ఉన్నాయని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.